హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఇదేనండి పాతాళ గంగ. సో ఈ వీడియోని మీకు అందిస్తున్న వారు ఇండిగా ట్రావెల్స్ వాళ్ళు. అయితే వీళ్ళు ప్రతి నెల కూడా వివిధ క్షేత్రాలకు బస్సులు పెట్టి దర్శనీయ ప్రదేశాలు చూపిస్తూ ఉంటారు. అయితే కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర స్పెషల్గా 10 రోజుల యాత్ర అయితే చేయిస్తున్నారు. మొత్తం 12 క్షేత్రాలు మీరు మిమ్మల్ని తిప్పుకొని వస్తారు. వివిధ ప్రాంతాల నుండి రావడానికి రైల్లో ఢిల్లీ వరకు బెర్త్ సౌకర్యం అరేంజ్ చేస్తారు కూడా. అలాగే ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు 2x2 పుష్ప్యాక్ సీట్స్ అరేంజ్ చేస్తారు బస్సులో. ఇంకా బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేస్తారు. రూమ్ అద్దె కూడా వీళ్ళదే, తక్కువ ధరకే 12 క్షేత్రాలను తిప్పుకొని వస్తారు వీళ్ళు. దర్శనీయ ప్రదేశాలు న్యూఢిల్లీ, హరిద్వార్, మానసదేవి ఆలయం, చండీ ఆలయం, గంగాహారతి, ఋషికేశ్లో రామజ్వాల, లక్ష్మణజ్వాల, అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్, బ్రహ్మకపాలం, దారీదేవి ఆలయం, ఇలా చాలా ప్రదేశాలను తక్కువ ధరకి చూపిస్తారు. పూర్తి వివరాలకు కాంటాక్ట్ అవ్వండి 9440-328768, మరొక నెంబర్ 9392-328768. అలాగే ప్రతి నెల కూడా వివిధ ప్రాంతాలకు వీరు టూర్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ కాశీలో 9 రోజుల యాత్ర అయితే అదే 9 నిద్రలు చేస్తారు వీళ్ళు. తక్కువ సీట్స్ ఉన్నాయట, వీలైనంత తొందరగా టికెట్ బుక్ చేసుకోండి. కాల్ చేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, వీళ్ళు మన తెలుగు వాళ్ళే. ఇక ఈ యాత్ర వచ్చేసి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర ఎన్నో తేదీ మొదలవుతుందంటే సెప్టెంబర్ 8, 2022 సెప్టెంబర్ 8న వీళ్ళైతే యాత్ర బస్సు బయలుదేరుతుందండి, ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర స్పెషల్. సో తక్కువ సీట్లు ఉన్నాయంట, తొందర పడండి. సో తక్కువ ధరకి మీరైతే వెళ్ళి రావచ్చు హ్యాపీగా, ఓకేనా? ఇక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం శ్రీశైలంలో ఉన్నాము. శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు క్షేత్రంలో అయితే ఉన్నామండి. ఒక టెంపుల్ ఉన్నట్టు మల్లమ్మ అనే ఒక శివభక్తురాలు ఇక్కడ తపస్సు చేసుకున్నారు. అయితే ఆమెకు సంబంధించినటువంటి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలుసుకునే ముందు ఆ మల్లమ్మ గారు ఇక్కడ ఆమె వాడినటువంటి వస్తువులు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. మనం ప్రస్తుతం అయితే శ్రీశైలంలో ఉన్నటువంటి హేమారెడ్డి మల్లమ్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి. మల్లమ్మ కన్నీటి సంథింగ్ అని ఉందండి, మల్లమ్మ కన్నీరు అని దేవాలయాన్ని పిలుస్తారు. దీనికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. అయితే 14వ శతాబ్దంలో ఏం జరిగిందంటే శ్రీశైలానికి కొంత దూరంలో ఉన్న శివపురం అనే గ్రామం, ఓకేనా, ఈ చుట్టుపక్కలే గ్రామం ఉండేది శివపురం అనే గ్రామం. నాగిరెడ్డి గౌరమ్మ దంపతులు ఉండేవారు. వారు కోటీశ్వర్లు, బాగా ఆస్తి ఉన్నవాళ్ళు, వీరశైవ ఆచార సంపన్నులు. ఆ పుణ్య దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదండి. ఇక ఈ శ్రీశైల మల్లికార్జునుని సేవించిన తర్వాత ఒక శివరాత్రి రోజున, ఒక శివరాత్రికి శ్రీశైలానికి వచ్చి నిశ్చలమైన భక్తితో మల్లికార్జున స్వామిని సేవిస్తూ కాలం గడిపారు. ఒకరోజు రాత్రి నాగిరెడ్డికి మల్లికార్జున స్వామి కల్లో కనిపించి దైవాంశ సంభూతురాలైన కుమార్తె వారికి పుడుతుందని చెప్తారండి. వెంటనే నాగిరెడ్డి మేల్కొని ఆ సంతోష వార్తను భార్యకు చెప్పి తన భార్యతో కలిసి తన గ్రామానికి మళ్ళీ తిరిగి వెళ్తారు. ఇక కొంతకాలానికి ఆ దంపతులు ఇద్దరికి కూడా ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు ఏంటంటే మల్లమ్మ అని పేరు పెడతారండి, మల్లికార్జున స్వామి పేరుతో. సో అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆమెను. చిన్నతనం నుండి మల్లమ్మ శివభక్తురాలయ్యి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగు చేస్తూ ఉండేది. ఇక వయసు వచ్చిన తర్వాత మల్లమ్మకు వివాహం చేయడానికి నిశ్చయించి సిద్ధాపురంలో సంపన్న గృహస్థుడైనటువంటి హేమారెడ్డి కుమారుడైన భరమారెడ్డికి ఇచ్చి వివాహం చేస్తారు. మల్లమ్మ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన మొదటి నుంచి ఇంకా ఆ ఇంట పాడి పంటలు అభివృద్ధి చెంది పదంతులు కావడం మొదలవుతాయి. ఇక చిన్నతనం నుంచి దాన ధర్మాలు చేయడం అలవాటు పడిన మల్లమ్మ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా పేదలకు వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసేది. ఇక ఆ ఊరిలోని వాళ్ళందరూ మల్లమ్మను కొన్ని బాగా గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించినటువంటి ఆమె తోడుకోడలకు మాత్రం కోపం వచ్చింది. ఇక ఆమె తోడుకోడలు ఏం చేసిందంటే తమ అత్తకు, అంటే ఈ మల్లమ్మ గురించి చాడీలు చెప్పడం ప్రారంభించిందండి. ఇక ఆమె అత్త అయినటువంటి పద్మమ్మ కూడా గయ్యాలే. ఇక ఆమె మల్లమ్మకు నిరంతరం కూడా కఠినమైనటువంటి పనులు అప్పగిస్తూ ఎన్నో బాధలు పెట్టేది. అయినా మల్లమ్మ గారు మాత్రం శివ పూజలను కానీ దాన ధర్మాలు కానీ వదిలిపెట్టలేదు. చివరకు అత్త కోడలు కలిసి ఆమెను ఆవుల వెంట అడవికి పంపసాగారు, అడవిలోకి పంపించడం మొదలుపెట్టారండి. అక్కడ కూడా ఆమె శివ పూజ వదిలిపెట్టలేదు. చివరికి వారిద్దరూ కలిసి మల్లమ్మపై లేనిపోనివన్నీ నూరిపోసి ఆమె శీలమును సైతం శంకింపజేశారు. భరమారెడ్డికి కత్తినిచ్చి మల్లమ్మను చంపడానికి పురిగొల్పారండి. అప్పుడు భార్యను చంపడానికి వచ్చిన భరమారెడ్డి తన భార్య సాధు రూపంలో వచ్చిన మల్లికార్జున స్వామిని పూజించడం గమనించి తన తప్పును గ్రహించారు. ఎవరు? తన భర్త.
మల్లమ్మ శివభక్తి మహిమతో తన వారందర్నీ తరింపచేసి శివతత్వాన్ని బోధించి చివరకు శివ సాన్నిధ్యాన్ని పొందింది. శ్రీశైల మల్లికార్జున మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి వెనుక భాగంలో పంచమఠాలకు చివర ఇప్పటికీ మల్లమ్మ ఆవుల దొడ్డి ఉంది. దానికి దగ్గరలో ఉన్న మల్లమ్మ విగ్రహం దగ్గర నుండి నిరంతరం ఉబ్బికొచ్చే నీటిని భక్తులు మల్లమ్మ కన్నీరుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడే మల్లమ్మ కన్నీరు వస్తాయని చెప్తారండి. అంటే శివుడు అక్కడ ప్రత్యక్షం అవగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. అప్పుడు ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి, అవే మల్లమ్మ కన్నీరు అని చెప్తారు. గర్భాలయంలో ఇప్పటికి కూడా నీరు బయటకు ఉబ్బికి వస్తూనే ఉంటుందండి. శివుడు ప్రత్యక్షమవుతాడండి ఈమెకు. ఈ మల్లమ్మ కన్నీరే స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో బిందు తీర్థంగా చెప్పబడింది అని చెప్తారండి. స్కాంద పురాణంలో ఇప్పటికి ఉంది బిందు తీర్థంగా. సో ఇక మల్లమ్మకు సంబంధించినటువంటి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఆమె వస్తువులు కావచ్చు అవన్నీ కూడా. ఓకేనా, వెళ్దాం ఈ ప్రదేశంలో ఇవన్నీ కూడా చూద్దాం. ఎస్, ఇదిగో చూడండి మల్లమ్మను మనం చూడవచ్చు. మల్లమ్మ విగ్రహం అండి. సో మల్లమ్మ విగ్రహం ఇక్కడ, శివలింగం కూడా మనం చూడవచ్చు. మల్లమ్మకు టెంకాయలు కొడుతూ ఉంటారు ఇక్కడ మహాశివ భక్తురాలు ఈ మల్లమ్మ అనమ్మ. శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు అనేక తీర్థాలు ఉన్నాయి కదా అక్కడ శ్రీశైలంలో, ఆ తీర్థాలను మనం చూడవచ్చు. మల్లమ్మ దేవాలయం ఇక్కడ ఎక్కువ ఈగలు వాళ్తున్నాయండి, అంటే కొబ్బరికాయ కొట్టడం వల్ల అట్లా అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మనము మల్లమ్మ వాడినటువంటి ఇసురు రాయి చూడొచ్చు మనం. ఇసురు రాయి చూడొచ్చు మనం. సాయం జరగండి వెనుకలకి. కొంచెం రాండి సార్. ఓకే, మీరు చేస్తున్నారా? మళ్ళీ కుట్టి కయ్యి ఇస్తాదరా. సో మల్లమ్మ వారు వాడినటువంటి రోలు రఫలు అండి. ఇది నిలబడితే మన కోరికలు తీరుతుంది. చూద్దాము నా కోరిక ఎంతవరకు తీరుతుందో. అట్లా మామూలు నిలబెట్టకూడదా? ఎందుకేనండి ఇది ఇవ్వాలి సార్? ఐదు సార్ అందరికి నిలబడుతుందా లేకపోతే కొంతమందికి? అమ్మా కొంతమంది అంటే ఇంకా అట్లా లేట్ గా నిలబడుతుంది. అందరికైతే చక్కగా అది మనం అట్లా ఐదోసారి దంచి అట్లే పెట్టేస్తే మనం మళ్ళీ ఒకసారి చేస్తున్నా ఇంకా మూడు అవుతుంది. సో ఇలా నిలబడితే మనం కోరుకునే కోరికలు తీరుతాయంట అండి. ఇక్కడ తీస్తున్నారు దగ్గరికి రోకల్ని కూడా. దేవాలయంలో ఇది విశిష్టత మొత్తం, ఇంకా చరిత్ర కూడా క్లియర్ చూపిస్తాను, చెప్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయని. నమస్తే అంతేనమ్మా? చెక్ చేసుకోండి ఒకసారి. మరి శివుని భక్తురాలు అయినటువంటి మల్లమ్మ గారు నివసించినటువంటి ఇండ్లు అండి ఇది. చూడు మొత్తం పొట్టం మహాభక్తురాలు పుట్ట ఇండ్లు. ఇంటి లోపలికి కూడా ఉన్నాం. ఓం నమ శివాయ అమ్మవారు. ఇదో ఇండి మల్లమ్మ గారు 14వ శతాబ్దంలో అమ్మవారు నివసించినటువంటి ప్లేస్ మల్లమ్మ గారు.
नम शिवाय हर हर महादेव शंभु शंकर इदे इंडलू